ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్ నైన్టీన్ రౌండప్ చదువుతున్నది గద్దే దుర్గారో తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల ఎనిమిది వందల పదిహేడు మందికి కరోనా వైరస్ పాజిటివ్ సోకినట్లు నిర్ధారణ అయింది దీంతో రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య లక్షా ముప్పై మూడు వేల నాలుగు వందల పెరిగింది ప్రపంచంలో కోవిడ్ మరణాలు తక్కువగా సంభవిస్తున్న దేశాలలో మన దేశం కూడా ఒకటని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ఇంతవరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఒకటికి చేరింది ప్రస్తుతం రాష్ట్రంలో ఒక లక్ష మూడు వేల డెబ్బై ఆరు యాక్టివ్ కేసులున్నాయి కరోనా నేపథ్యంలో పరీక్షలను సురక్షితంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల ఎనిమిది వందల పదిహేడు మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది ఒకే రోజు పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నిర్ధారణ అయిన సందర్భాల్లో ఇది కూడా ఒకటి దీంతో రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల పెరిగింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో నిన్న దాదాపు అరవై వేల పరీక్షలు నిర్వహించగా రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి కోవిడ్ నుంచి నిన్న మరో రెండు వేల ఆరు వందల పదకొండు మంది కోలుకున్నారు దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా పెరిగి డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి మెరుగుపడింది ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య లక్ష మార్కు దాటి లక్ష పదమూడుగా నమోదైంది కాగా నిన్న మరో పది మంది మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య ఎనిమిది వందల యాభై ఆరుగా నమోదైంది ఇలా ఉండగా జేఎస్ఎంసీ పరిధిలో తాజాగా మరో నాలుగు వందల యాభై రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి గడిచిన ఇరవై గంటల్లో రంగారెడ్డి జిల్లాలో రెండు వందల పదహారు కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి కరీంనగర్లో నూట అరవై నాలుగు ఖమ్మం నల్గొండ జిల్లాల్లో నూట యాభై ఏడు చొప్పున మేడ్చర్ మల్కాజ్గిరి నూట ఇరవై తొమ్మిది సిద్దిపేట నూట ఇరవై సూర్యాపేట నూట పదహారు వరంగల్ అర్బన్ జిల్లాలో నూట పద్నాలుగు నిజామాబాద్ జిల్లాలో తొంభై ఏడు కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య లక్ష మార్కు దాటింది నిన్న రెండు వేల ఆరు వందల పదకొండు మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో కోలుకున్న వారి సంఖ్య లక్ష పదమూడుగా నమోదైంది కోవిడ్ మహమ్మారి రాష్ట్రంలో ఇంతవరకు లక్ష ముప్పై మూడు వేల మందికి పైగా సోకగా కోలుకున్న వారి సంఖ్య డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా నమోదైంది తొలుత జాతీయ స్థాయితో పోలిస్తే ఈ సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ గత నెల రోజులుగా జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది అయితే గత నాలుగు రోజులుగా మళ్లీ రాష్ట్రంలో కోలుకుంటున్న వారి సంఖ్య పుంజుకోవడంతో రికవరీల రేటు స్వల్పంగా మెరుగుపడింది ప్రపంచంలో కోవిడ్ మరణాలు తక్కువగా సంభవిస్తున్న దేశాలలో మన దేశం కూడా ఒకటని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మరణాల రేటు మూడు పాయింట్ మూడు శాతం కాగా మన దేశంలో కోవిడ్ మరణాల రేటు ఒకటి పాయింట్ ఏడు ఆరుగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ నిన్న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదివేల మంది జనాభాకు నూట పది కరోనా మరణాలలో సంభవిస్తూ ఉంటే మన దేశంలో ప్రతి పదివేల మందికి చనిపోతున్న వారి సంఖ్య నలభై ఎనిమిదిగా నమోదైంది మన దేశంతో పోలిస్తే బ్రెజిల్ బ్రిటన్లో ఈ సంఖ్య పన్నెండు పదమూడు రెట్లు ఎక్కువగా ఉంది కోవిడ్ కేసులో ప్రథమ స్థానంలో ఉన్న అమెరికాలో ప్రతి పది లక్షల మందికి ఐదు వందల డెబ్బై మరణాలు సంభవిస్తుండగా బ్రెజిల్లో ఐదు వందల డెబ్బై ఆరు యూకేలో ఆరు వందల పదకొండుగా నమోదైంది కేవలం మూడు పాయింట్ మూడు కోట్ల జనాభా ఉన్న చిన్న దేశం పేరులో ఇంతవరకు ఇరవై తొమ్మిది వేల మంది కోవిడ్తో కన్నుమూశారు ఆ దేశం ప్రతి పదివేల మంది జనాభాకు ఎనిమిది వందల ఎనభై మంది చనిపోయారు కాగా దేశంలో నిన్న ఉదయానికి నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ముప్పై ఏడు లక్షల అరవై తొమ్మిది వేలకు చేరుకుంది ఇందులో ఇరవై తొమ్మిది లక్షల మంది కోలుకోగా రికవరీ రేటు డెబ్బై ఏడు శాతానికి పెరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులతో పాటు మరణాలు కూడా అత్యధికంగా రికార్డు అవుతున్నాయి నిన్న ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలో కొత్తగా పదివేల మూడు వందల తొంభై రెండు కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య నాలుగు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఒకటి పెరిగింది ప్రస్తుతం రాష్ట్రంలో లక్ష మూడు వేల డెబ్బై ఆరు యాక్టివ్ కేసులున్నాయి కరోనా నుంచి మూడు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మంది రికవరీ అయ్యారు రాష్ట్రంలో ఇంతవరకు ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు లక్షల కరోనా టెస్టులు నిర్వహించారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కరోనాతో డెబ్బై రెండు మంది మృతి చెందారు రాష్ట్రంలో ఇంతవరకు నాలుగు వేల నూట ఇరవై ఐదు మరణాలు సంభవించాయి కరోనా నేపథ్యంలో పరీక్షలను సురక్షితంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది కంటైన్మెంట్ జోన్లలోని విద్యార్థులు సిబ్బందిని పరీక్షలకు అనుమతించకూడదని తెలిపింది కరోనా లక్షణాలు లేని వారినే అనుమతించాలని సూచించింది మాస్క్ ధరించడం హెల్త్ డిక్లరేషన్ ఇవ్వడం తప్పనిసరి అని పేర్కొంది వ్రాత పరీక్షకు సంబంధించి ఎనిమిది లీటర్లు క్వశ్చన్ పేపర్లు ఆన్సర్ షీట్లను అందించే ముందు తర్వాత తప్పనిసరిగా చేతులను శానిటైజ్ చేసుకోవాలని స్పష్టం చేసింది అనంతరం వాటిని విద్యార్థుల నుంచి తిరిగి తీసుకునే ముందు తర్వాత కూడా చేతులను శుభ్రం చేసుకోవాలని పేర్కొంది ఆన్లైన్ పరీక్షకు ముందు తర్వాత కంప్యూటర్లను శానిటైజ్ చేయాలి కంటైన్మెంట్ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ఇతర మార్గాల్లో పరీక్ష నిర్వహించడం లేదా తర్వాత తేదీల్లో ఎగ్జామ్స్ నిర్వహించడం చేయాలని సూచించింది అలాగే విద్యార్థులు ఉమ్మిగూడకుండా చూసేందుకు పరీక్ష కేంద్రంలో వేర్వేరు సమయాల్లో పరీక్షలు నిర్వహించాలని పరీక్షా కేంద్రాల ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ హ్యాండ్ శానిటైజర్ అందుబాటులో ఉంచాలని సూచించింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ రోగులతో పాటు కరోనా బాధితులకు వైద్యులు సిబ్బంది అందిస్తున్న సేవలు బాగున్నాయని జిల్లా కలెక్టర్ శశాంక్ అభినందించారు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ నిన్న ఆకర్షకంగా తనిఖీ చేశారు సాధారణ వార్డులతో పాటు కోవిడ్ నైన్టీన్ వార్డులను పరిశీలించారు కరోనా బాధితులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా కరోనా బాధ్యతలకు మెరుగైన వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు డాక్టర్లు ఇచ్చే సూచనలు సలహాలు పాటించాలని రోగులకు సూచించారు జ్వరం జలుబు దగ్గు శ్వాసకోశ వ్యాధులతో వైద్య సేవల కోసం వచ్చేవారికి తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్ష చేయించాలని సూచించారు కరోనా పాజిటివ్ వస్తే అవసరమైన మందులు ఇచ్చి హోం ఐసోలేషన్లో ఉంచాలని సూచించారు సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా ప్రత్యేక ఏర్పాటు చేశామని వివరించారు డిజిటల్ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసమి బస్సు సూచించారు పరిగిపట్నంలోని బాలసదనం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఆరోగ్య ఉప కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు ఈ సందర్భంగా బాలసదనంలో విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు జిల్లా కలెక్టర్ సందర్శన సమయంలో డిజిటల్ తరగతులు కొనసాగుతుండటంతో పాఠాలు అర్థమవుతున్నాయని విద్యార్థులను ఆమె అడిగి తెలుసుకున్నారు దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో యువకులు మధ్య వయస్కుల వారి సంఖ్య అధికంగా ఉంటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నివేదికలు స్పష్టం చేస్తున్నాయి ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు యాభై నాలుగు శాతం పద్దెనిమిది నుంచి నలభై నాలుగు వయస్సు వారే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది ఇక కరోనా మరణాల్లో యాభై ఒక్క శాతం మంది అరవై ఏళ్లకు పైబడిన వారు ఉన్నట్లు తెలిపింది మహారాష్ట్రలో కోవిడ్ నైన్టీన్తో మరణించిన వారి సంఖ్య ఇరవై ఐదు వేలు దాటింది నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో పదిహేడు వేల నాలుగు వందల ముప్పై మూడు కొత్త పాజిటివ్ కేసులు రెండు వందల తొంభై రెండు మరణాలు నమోదయ్యాయి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల ముప్పై తొమ్మిదికి చేరింది వీరిలో ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది కోలుకుని డిశ్చార్జ్ కావడంతో రికవరీ రేటు డెబ్బై రెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతంగా ఉంది ఇప్పటి వరకు కరోనా బారిన పడి ఇరవై ఐదు వేల నూట తొంభై ఐదు మంది ప్రాణాలు కోల్పోవడంతో మరణాల రేటు మూడు పాయింట్ సున్నా ఐదు శాతంగా ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు యాక్టివ్ కేసులు ఉన్నాయి హిందీ చలనచిత్ర నటుడు దిలీప్ కుమార్ సోదరుడు ఇషాన్ ఖాన్ కరోనాతో కన్నుమూశారు గత కొంతకాలంగా ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు ముఖ్యం మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో గడచిన రెండు నాలుగు గంటల్లో రెండు వేల ఎనిమిది వందల పదిహేడు మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది దీంతో రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య లక్షా ముప్పై మూడు వేల నాలుగు వందల పెరిగింది ప్రపంచంలో కోవిడ్ మరణాలు తక్కువగా సంభవిస్తున్న దేశాలలో మన దేశం కూడా ఒకటని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది కరోనా నేపథ్యంలో పరీక్షలను సురక్షితంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్ నైన్టీన్ రౌండప్ ఇంతటితో సమాప్తం